విశాఖ ఫుడ్ పాయిజన్ ఘటనలో బాధితులు పెరుగుతున్నారు. వివిధ ఆసుపత్రుల నుంచి 41 మందిని కేజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిపై ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. నిన్న ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం దగ్గర జరిగిన ఫుడ్ పాయిజన్ కేసులో సంబంధించి విద్యార్థులంతా కూడా కొంతమంది సేఫ్గా ఉన్నప్పటికీ కూడా కొంతమంది పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ప్రస్తుతం ఉంది. దీంతో తల్లిదండ్రుల ఆందోళన అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతుందనే చెప్పాలి. నేను విశాఖ కేజీహెచ్ చిల్డ్రన్స్ వార్డ్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ వరకు చూసుకుంటే కనుక మొత్తం 41 మంది విద్యార్థులు విశాఖ కేజీహెచ్కి చికిత్స నిమిత్తం తరలించబడ్డారు. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో వారిని ముగ్గురిని కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి బెటర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళ పేరెంట్స్ తీసుకుని వెళ్ళగా మిగిలిన 38 మంది విద్యార్థులు కూడా ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. అందులో మరొక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటిదాకా ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరొక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది అన్నది అధికారుల నుంచి వస్తున్న సమాచారం. అయితే మిగిలిన వాళ్ళందరూ ఆరోగ్యం కూడా ప్రస్తుతం నిలకడగా ఉందని ఇక్కడున్న కేజీహెచ్ వైద్యులు అయితే మాత్రం తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఏంటి అన్న దాని మీద పూర్తిగా ఒక విచారణ కమిటీ అనేది ఫైవ్ మెన్స్ కమిటీ అనేది వేయడం జరిగింది. 5 సభ్యులతో కలిపిన ఫైవ్ మెన్స్ కమిటీ ఈ సంఘటనకి సంబంధించి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించడం, దాని మీద దర్యాప్తు చేయడంతో పాటు ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యల కోసం అసలు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలాంటి హాస్టల్స్ ఎన్ని నిర్వహిస్తూ ఉన్నారు, ఈ హాస్టల్స్ నిర్వహించేటప్పుడు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా, హాస్టల్స్ నిర్వహణకి కావలసిన అనుమతులు ఉన్నాయా లేదా అన్న అంశాల మీద కూడా ఈ ఫైవ్ మెన్స్ కమిటీ అన్నది ఒక విచారణ అనేది చేస్తూ ఉంది. అయితే అనకాపల్లి జిల్లా ఆర్డీఓతో పాటు అక్కడున్న ఏదైతే విద్యా మండలి అధికారులు ఉంటారో వాళ్ళు ఇతర ముఖ్యమైన అధికారులతో పాటు 5 కమిటీతో కూడా ఒక కమిటీ మొత్తం ఉమ్మడి జిల్లా అంతా కూడా ఇలాంటి హాస్టల్స్కి సంబంధించి విచారణ అనేది పూర్తి చేస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చిన నివేదికను బట్టి పూర్తి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మనం చూసుకుంటే కనుక కోట ఊరట్లలో ఉన్న ఈ హాస్టల్ అంటే ఇదొక ఆశ్రమంగా వాళ్ళు నడుపుతూ ఉన్నారు. కిరణ్ కుమార్ అనే వ్యక్తి అతను బయట నుంచి వచ్చిన ఫుడ్ని హాస్టల్లో అలౌ చేసి పిల్లలకి ఆ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళు ఏదైతే కలుషిత ఆహారం తీసుకున్నారో వెంటనే 82 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందులో 3 విద్యార్థులు మృత్యువాత పడగా మిగిలిన వాళ్ళందరినీ కూడా బెటర్ ట్రీట్మెంట్స్ కోసం హాస్పిటల్స్లో అటు అనకాపల్లి జిల్లా ఏరియా హాస్పిటల్లో కానీ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో కానీ ఇక్కడ కేజీహెచ్లో కానీ వీళ్ళందరినీ కూడా ఉంచి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. అయితే జనరల్గా ఏదైనా హాస్టల్ నిర్వహణ కానీ లేకపోతే చిన్నపిల్లలు వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తున్న స్కూల్స్ కానీ ఇట్లాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇట్లాంటి చోట్ల చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ సెల్స్ ప్రకారం అంటే చిన్నపిల్లల చట్టాల ప్రకారం చాలా నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలో కానీ వాళ్ళ వసతి సౌకర్యాల విషయంలో కానీ చాలా నిబంధనలు అయితే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా వాటిని కూడా నిర్వహిస్తున్నట్లుగా మాత్రం కనిపించడం లేదు. అయితే చాలా చోట్ల ఇలాంటి నిబంధనలకి విరుద్ధంగా అంటే ఎటువంటి అనుమతులు లేకుండా అలాగే కనీస సౌకర్యాలు మెయింటైన్ చేయకుండా హాస్టల్స్ని నిర్వహిస్తున్నట్లుగా ఇప్పుడు జరిగిన ఈ ఘటనకి ఏదైతే బాధ్యత వహిస్తూ ఫైవ్ మెన్స్ కమిటీ వేశారో వాళ్ళ విచారణలో కూడా తెలుస్తుందని చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యుడు ఎవరైతే ఆశ్రమం నిర్వాహకుడు కిరణ్ కుమార్ ఉన్నారో అతని మీద చర్యలు తీసుకుంటూ ఆశ్రమాన్ని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ ఉమ్మడి మొత్తం విశాఖ జిల్లా అంతట్లోని కూడా ఈ తరహా హాస్టల్స్ అంటే ప్రభుత్వం మెయింటైన్ చేస్తున్న బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కాకుండా ఇతర ప్రైవేట్ వ్యక్తులు మెయింటైన్ చేస్తున్న హాస్టల్స్ ఏమున్నాయి, అక్కడ నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నారు, అలాగే వాటిలన్నింటికి కూడా అనుమతులు ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా ప్రస్తుతం ఒక ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ నేను కేజీహెచ్ దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో కనుక మనం చూసుకుంటే కనుక వివిధ వార్డ్స్లో ఇక్కడున్న చిన్నారులంతా కూడా ట్రీట్మెంట్ ప్రస్తుతం తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందనేది వైద్యులు ప్రస్తుతం తెలియజేస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.